ఏంటా ఇది కాలేజా టెంపుల్? ఆ కాలేజ్ లాంటి టెంపుల్. ఆహా, ఇదంతా నీ బిజినెస్ పుణ్యమేనా? నాదే ఉందిరా, అంతా శ్రీకృష్ణ పరమాత్మ లీలా. ఆయన పుణ్యం, ఆయన చలవ, ఆయన మహిమ. కావాలంటే నీ గురించి కూడా రికమెండ్ చేస్తాను, ఒక 1000 ఉంటే కొట్టు. మనకంత సినిమా లేదా? హెల్ప్ పని చూసుకో. అవునరా, ఈ రోజు కాలేజ్ రావా? రే, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బిజినెస్ దెబ్బతిందా? ఓకే బాయ్ రా. రే, పొట్టడికి నెంబర్ సెట్ చేశాను. నీతో మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్పావు కదా. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ నువ్వే తప్పించుకుని తిరుగుతున్నావు. ఏ, నాతో మాట్లాడవా? నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, అది నీకు అభ్యంతరం లేకపోతేనే. నిన్ను ఫ్రెండ్గానే కాదు, అంతకన్నా ఎక్కువ అనుకుంటున్నా. అంటే? నాలో చైన్ తీసుకొచ్చిన మొట్టమొదటి అమ్మాయి నువ్వే. నువ్వు చేసిన ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు గుర్తొచ్చిన వల్లా నేను డిస్టర్బ్ అవుతున్నాను, నువ్వు కనిపించిన వల్లా నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ నుంచి నేను బుద్ధిగా చదువుకుందాం అనుకుంటున్నాను, అందుకే నీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను. ప్రియా అంటే ఎవరు? ప్రియా అంటే నువ్వేనా? అవును. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టు. సార్, నేను వెంకట్ని మాట్లాడుతున్నాను సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్, ఎంఐ బ్యాగ్లో పేపర్స్ దొరికాయి సార్. ఓకే సార్, అలాగే సార్. ఎగ్జామినేషన్ బోర్డులో ఉండాల్సిన ఇంటర్నల్ పేపర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాకేం తెలియదు సార్, నిజంగా నా బ్యాగ్లోకి ఎలా వచ్చినాయో నాకు తెలియదు సార్. ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి ఈ పేపర్ సప్లై చేసింది ఎవరు? సార్, తన అమ్మాయికురాలు సార్. ఈ విషయాలన్నీ తనకేమీ తెలియదు సార్. ఆహా, అయితే నీకు తెలుసా? కానిస్టేబుల్స్, అమ్మాయిని తీసుకురండి. మీరు వెళ్ళండి. అవునరా, నువ్వు ప్రియకి సారీ చెప్తున్న విషయం సుధాకి తెలుసా? ఏమోరా. పాపం, సుధాకి నువ్వు అంటే చాలా ఇష్టం రా. మరి ప్రియా నుంచి రిప్లై వచ్చిందా? వదిలేరా. రే కుమార్, రే రే కుమార్, కుమార్. ఏయ్, ఏంట్రా హడావిడి, కాస్త నెమ్మదిగా రావచ్చుగా. నువ్వుండ్రా. రే, ప్రియా బ్యాగ్లో ఇంటర్నల్ పేపర్లు దొరికాడరా. వాట్? పోలీసులు వచ్చి ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారా? అయినా ఇంటర్నల్ పేపర్స్ ప్రియాకి ఎలా దొరికాయరా? అదే అర్థం కావట్లేదు, ఈ పేపర్స్ లీకేజీ. అయినా ఇంటర్నల్ పేపర్స్ చాలా సీక్రెట్గా ఉంచుతారు కదా. ఆ పేపర్స్ ప్రియా బ్యాగ్లో పెట్టించింది నేనే. అదేంట్రా అలా చేసావు? మొన్న కదా సారీ చెప్పావు. అరే, అదంతా ఒట్టి డ్రామా. లేకపోతే 10 మంది ముందు నన్ను కొడుతుందా? కుమార్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసులు దాంతో ఒక ఆట ఆడుకుంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్లో? ప్రామిస్ అండి, నిజంగా నాకేం తెలీదు. షట్ అప్ కానిస్టేబుల్, కూల్ డ్రింక్ పట్రా. ఇదిగో ఈ పక్క షాపులో కాదు, వీధి చివరినే కిట్టిగాడు షాప్ ఉంది కదా, అక్కడ పట్రా. వాడి దగ్గరైతే చల్లగా సమ్మగా ఉంటాయి. వెళ్ళు. నువ్వు ఏడిస్తేనే ఇంత అందంగా ఉన్నావు, నవ్వితే ఇంకెంత బాగుంటావో. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఇది ఎంత సీరియస్ మ్యాటరో నీకు తెలుసు. నేను కేసు బుక్ చేశానంటే నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నన్ను సంతృప్తి పరచాలి. నీ టాలెంట్ని బట్టి
కేసు నుంచి బయట పడేయాలా లేదా అనేది నేను డిసైడ్ చేస్తాను. సో బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు కదూ, నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఓకే అనుకుంటే కుర్చీలో కూర్చో, లేదంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఏమంటావు? ఏదోలా ఉంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని సెల్లో పడే. ఏయ్ పిల్ల, కత్తిలాగుంది కదా, ఫీల్డ్లోకి వచ్చినట్టు. ఏంటి ఇంత మౌనం కూర్చుంది పాపం? మస్తు డబ్బులే రవివారం ఎటువంటి వాడి కోసం అయినా చూసేది. అవునవునే, వచ్చాడు కదా. ఏంటి అసలు మాట్లాడదు? సిస్టర్స్, మీకు బేర్ వచ్చింది? సచ్చినోడు వచ్చాడే. సరే మళ్ళీ కలుస్తామే. ఇక్కడ సంతకం పెట్టండి. హాయ్ రోజీ అండ్ సిస్టర్స్, గుర్తు పెట్టుకో. వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? మన వనగారి కోసం అమ్మాయి నవరును బుక్ చేశారా? లేదురా, అయినా మన దగ్గర డబ్బులే కదా, డబ్బులు నేను చూసుకొచ్చి. మన ఓనర్ గారే మన కోసం బుక్ చేశాడా? అంత సినిమా లేదురా, వాడికి అంత మ్యాప్ లేదు గానీ వచ్చింది ఎవర్రా అమ్మాయిరా. నీట్రా కుమార్, నీ జరిగింది కూర్చో. మామా మంచి స్పీడ్ మీద ఉంది, అర్జెంట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళొస్తాను. ఎక్కువ తీసినారా? ఏంట్రా వెళ్ళేది? నీ అబ్బా. నీ అబ్బా నీ అబ్బా అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఇక్కడ రేప్ చేసి పడేస్తా. నీట్రా గుర్తుపట్ల. ఏంటి నిన్ను గుర్తుపట్టేది? నువ్వేమన్నా సఖీలావా అభినేశ్రీవా? నిన్ను నీట్రా కుమార్ని. మామా ఇది పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టుంది. రే నాకేమి పిచ్చి లేదు, నేనేమి పిచ్చి ఆసుపత్రి నుంచి రాలేదు. నమ్మకం ఏంటి? నిన్న రాత్రి మనందరం మాదాపూర్ లో మందు కొట్టావా? ప్రియని అరెస్ట్ చేశారని బ్రహ్మ వచ్చి చెప్పాడా? చెప్పాడు. అమ్మాయి బ్యాగ్ లో పేపర్స్ పెట్టింది నేనే అని చెప్పానా? చెప్పావు. మరి ఇంకేం కావాలరా? అన్ని కరెక్ట్గానే చెప్తుందేంట్రా. నాకు ఎక్కడో ఏదో ఒక మూల డౌట్ వస్తుంది. ఇంకా ఏంట్రా డౌట్? ఒరే బ్రహ్మ, నువ్వైనా నమ్మరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. పోలికలు కూడా అలాగే ఉన్నాయరా. ఒరే పోలికలు ఏంట్రా? నేను కుమార్నేరా? ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కూడా కాదు, ఈ అవతారం ఏంట్రా? ఒరే నేను నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నానా, మార్నింగ్ లెగ్స్ చూసేసరికి ఇదిగో ఇలా జరిగింది. గొంతు కూడా మారిపోయిందిరా, అక్కడే ఉంటే బామ్మ తాతయ్య భయపడతారని ఇక్కడికి వచ్చేసానురా. అయినా నువ్వు అవతారం చాలా తిరుగుతావురా. నాకు అర్థం కావట్లేదురా, మీరే ఏదో ఒకటి చెయ్యండిరా.
లాకప్లో ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య. లాకప్లో ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య. అవమానం భరించలేక ఆత్మ చేసుకుందట్రా. చాలా పెద్ద తప్పు చేశారు కుమార్. అసలు కాలేజీలో పరిస్థితి ఎలా ఉందో ఎల్లు చూసిద్దాం పదండ్రా. అవునా? రే కుమార్ నువ్వు ఇక్కడే ఉండవు, మేము కాలేజీకి వెళ్ళొస్తాం. బయటికి మాత్రం నాకు చాలా ప్రమాదం. అరే బ్రహ్మం నువ్వు రారా, అరే రండి వెళ్దాం. పేపర్ లీకేజ్ కేసులో అమ్మాయి ఆత్మహత్య.